జమ్మికుంట పట్టణ శాఖ అధ్యక్షులు జిడి మల్లేష్ గారి ఆధ్వర్యంలో భీమ్ దీక్షలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు భారత రాజ్యాంగాన్ని మార్చాలి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచాయని ఇందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో దీక్షలో పాల్గొన్న ఈటల రాజేందర్ గారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఒక హోదాలో ఉన్న వ్యక్తి హుందాగా గౌరవంగా ఉండాలి కానీ కంచి చేను చేసినట్లుగా కేసీఆర్ వివరిస్తున్నారని సీఎం ఆయన అనుచరులు బేషరతు క్షమాపణ చెప్పాలని అఖండ భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తెలిపారు. యావత్ భారత రజాతి ఆయనను భారతరత్న అని పిలుచుకొని ప్రతి ఊరిలో ప్రతి వాడలో అంబేద్కర్ విగ్రహాలను పెట్టుకొని వారి జయంతి ఉత్సవాలను వర్ధంతి సభలను జరుపుకుంటున్నామన్నారు. అలాంటి మహనీయుడు రూపొందించిన రాజ్యాంగం కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించడానికి ఉపయోగపడింది. ఆయన సీఎం చేసింది కూడా ఆ రాజ్యాంగం అని అన్నారు. ఒక రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న ప్రజలు మైనారిటీగా ఉన్న వారిపై వేధిస్తున్నప్పుడు మైనారిటీగా ఉన్న ప్రజలు మాకు స్వయం పాలన కావాలి, మాకు రాష్ట్రం కావాలని ఆందోళన చేస్తే మెజారిటీ ప్రజలు ఆమోదం లేకుండానే సింపుల్ మెజారిటీతో రాష్ట్రం ఏర్పాటుకు అవకాశం కల్పించిన వ్యక్తి అంబేద్కర్. ఆ ఆర్టికల్ 3 ద్వారానే వారు ప్రసాదించిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోరాటం చేసిన నాయకుడు అని, పోరాటం చేసిన పార్టీ అని చెప్పి కేసీఆర్కు ప్రజలు ముఖ్యమంత్రి పదవిని కంటపెట్టారు. వారు గత 7 సంవత్సరాలుగా ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తూనే ఉన్నామన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న కేసీఆర్ గారు ఆ చైర్ని అవమానిస్తున్నారన్నారు. రాగద్వేషాలకు అతీతంగా అసమానతలను లేకుండా పాలన అందిస్తామని ఆ రాజ్యాంగం మీదనే ప్రమాణం చేసిన కేసీఆర్ మంచి పాలన పక్కన పెడితే రాజ్యాంగం మార్చాలి, భారతరత్న అంబేద్కర్ గారి ఉనికి లేకుండా చేయాలని భావిస్తున్నారు. భారత రాజ్యాంగం ఒక ఛాయవాలను ప్రధానమంత్రిని చేసింది, ఒక దళితుణ్ణి రాష్ట్రపతిని చేసిందన్నారు. ధర్మంగా ప్రజలకు సేవ చేసే భాగ్యం ప్రతి ఒక్కరికి కల్పించిందన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ ధర్మం లేదు, న్యాయం లేదు, స్వేచ్ఛగా ఉపయోగించుకునే ఓటు హక్కు కూడా ప్రలోభ పెట్టి భయపెట్టి ఓట్లు వేయించుకుంటుందన్నారు. స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేసిందన్నారు. వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిపై కేసులు పెడుతుందన్నారు. టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాను అణిచివేసి స్వేచ్ఛ లేని, ధర్మం లేని కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకురావాలని చూస్తుందన్నారు. ఆయన రాజ్యాంగంలో తనను ఎవరు ప్రశ్నించేవారు ఉండకూడదని, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏంది, నేను నా కొడుకు నా మనవడు పరిపాలించుకునే అవకాశం ఉండాలని రాజ్యాంగం మార్చాలంటున్నారు. అంబేద్కర్ మహనీయుడు ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి సామాన్యుడు కూడా ఛాయలమ్ముకునే మామూలు వ్యక్తి కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి అందించిన ఘనత మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ఉంది. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు సమానంగా జీవించే భాగ్యం కల్పించిన మహనీయుడు అంబేద్కర్. ఇవాళ ఈ దేశ సంపద అందరి అవసరాలకు ఉపయోగపడాలని చెప్పి రాజ్యాంగంలో రాసిన మహనీయుడు అంబేద్కర్. అలాంటి సమున్నతమైన, సమగ్రమైన, మానవత్వాన్ని కలిగిన ఆ రాజ్యాంగాన్ని మీరు మార్చాలని చెప్పి అంబేద్కర్ గారి రాజ్యాంగం స్థానంలో కేసీఆర్ గారి రాజ్యాంగం ఉండాలి. కేసీఆర్ గారి రాజ్యాంగం అంటే సామాన్యుడు బతకకూడని రాజ్యాంగం, పాంచన బతుకు రాజ్యాంగం, తన తర్వాత తన కొడుకు, కొడుకు తర్వాత మనమడు రాచరికంలాగా ఏనే రాజ్యాంగం కావాలి తప్ప ఈ భూములు అమ్ముకొని ఈ భూములు మాయం చేసినటువంటి దీనికి రాజ్యాంగం ఆస్కారం కల్పిస్తలేదు, నా కుటుంబ పాలనకు ఈ రాజ్యాంగం ఆస్కారం కల్పిస్తలేదు, నేను ఏది చెప్తే కదే నడవాలి తప్ప ఇతరులు మాట్లాడకూడదు, ఇతర పేపర్ రాయకూడదు, ఇతర టీవీలు చూపించకూడదు అనేటువంటి ఆ ఉత్కం, ఆ అహంకారం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగం అవకాశం కల్పించలేకపోతుంది. కాబట్టి దీన్ని రద్దు చేయాలి, దీని స్థానంలో వాంఛను దొరానేటువంటి రాజ్యాంగం రావాలనేటువంటి నీచాన్ని గుడిగట్టి ఇవాళ మాట్లాడండి. దీని మీద ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అన్ని సంఘాల వాళ్ళు, మేధావులు నాకు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, కేసీఆర్ గారు పేషెంట్గా మీరు మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా.
లేనట్లయితే యావత్ తెలంగాణ ప్రజానీకం తప్పకుండా దీని మీద చర్చ పెడతారు, సందర్భం వచ్చినప్పుడు కర్ర కలిసి మాట్లాడతారు.